చిన్న బిడ్డలు మరణించిన తర్వాత పరలోకానికి వెళతారా అనేటువంటి క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఈరోజు ఆ విషయాన్ని మనం వాక్యం నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి వీడియోలోనికి వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే భవిష్యత్తులో మరెన్నోటువంటి వీడియోలు మీ యొక్క మీరు వినటానికి వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశంగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని తద్వారా భవిష్యత్తులో వచ్చిన అనేక వీడియోలు చూసి ఆత్మీయంగా ఎదగటానికి అవకాశంగా ఉంటుంది. చిన్న బిడ్డలు పరలోకానికి వెళతారా లేదా మానసికంగా ఉన్నటువంటి రోగులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ చనిపోతే వారు నిత్యత్వంలోనికి వెళతారా అనేటువంటి ఎన్నో ఒక రకమైనటువంటి క్వశ్చన్ మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంటా ఉంటుంది. యేసుక్రీస్తుని వారు రక్షించబడలేదు, యేసు నామాన్ని ఎప్పుడు కూడా వారు ఉచ్చరించలేదు, యేసు ప్రభువుని వారు స్వరక్షకుడుగా అంగీకరించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నోటితో ఆయన నామాన్ని ఒప్పుకుంటే మనం రక్షించబడతాము అని. మరి చిన్న బిడ్డలు ఆయన నామాన్ని ఒప్పుకోవడం జరుగుతుందా? లేదా మానసికమైనటువంటి వికలాంగులు ఆయన వాక్యాన్ని ఆయన నామాన్ని పలకడం కానీ ఆయన నామాన్ని గుర్తించడం కానీ ఆయన అందరూ రక్షించబడి బాప్తీసాలు పొందడం కానీ ఏమైనా జరుగుతుందంటే జరగదు కదా. మరి ఏమిటి వీరి పరిస్థితి? వీరు ఆ నిత్యత్వంలోనికి వెళతారా అనేటువంటి బైబిల్లో ఇలాంటి వచనాలు ఏమైనా ఉన్నాయంటే దీని గురించి ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి వచనాలు అయితే ఏమీ లేదు. కానీ మనం బైబిల్లో ఉన్నటువంటి అనేక వాక్యాల ఆధారంగా చిన్న బిడ్డలు నిత్యత్వంలోనికి వెళతారనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే యోహాను సువార్త 9:41 వచనం మనం చూస్తే, అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే పాపము లేకపోవును గాని చూచుచున్నామని చెప్పుచున్నారు గనక మీ పాపములు నిలిచి ఉన్నదని చెప్పాను. ఈ వాక్యాన్ని మనం చూస్తే పరిశైలకు చెబుతున్నటువంటి మాట, మీరు గ్రుడ్డివారైతే ఒకవేళ పాపము లేకపోవును కానీ మీరు చూచున్నారని చెప్పుచున్నారు గనక మీ పాపం నిలిచే ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒకవేళ రాలేదు అనుకుందాం, మనకు పాపం అంటే ఏంటో తెలిసేది కాదు. కాబట్టి సత్యమేదో అసత్యమేదో పాపమేదో దుర్నీతి ఏదో తెలిసేది కాదు, రక్షణ లేకుండా పోయేది. ఇక్కడ గుడ్డివారుగా ఉంటే తప్పు లేకపోవును కానీ చూచున్నారని చెబుతున్నారు మీరు. కాబట్టి చిన్న బిడ్డలు కూడా వారి జీవితంలో ఏది కూడా వారి జీవితానికి తెలియదు. వారి లోకానికి వచ్చినప్పుడు ఒక జ్ఞానంతో రాదు, వారికి తెలివి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పాపం అంటే ఏంటో, పాపం లేనిదంటే ఏంటో తేడా తెలుసుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది. చిన్న బిడ్డలకి ఏది ఆపదో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఆపద వైపే వారి చేతులు వెళుతూ ఉంటాయి, ప్రమాదాల వైపే వారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం లేదు కాబట్టి. మరి వీరు చిన్న బిడ్డలు పరలోకానికి వెళ్ళిన ఎలా నిశ్చయత కలుగుతుందంటే దీనికి ఒక వచనాన్ని మనం చూడవచ్చు. సమూయేలు గ్రంథము 12:23. ఇప్పుడు చనిపోయాను, నేనెందుకు ఉపవాసం ఉండవలను? వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని యుద్ధకు పోయేదును గాని వాడు నా యుద్ధకు మరలా రాడని చెప్పాను. ఇక్కడ దావీదు తన కుమారుడు చనిపోతాడు. తన కుమారుడు చనిపోయినప్పుడు దావీదుకు కలిగిన నిశ్చయత, నేను నా కుమారుడు దగ్గరికి వెళతాను కానీ నా కుమారుడు నా దగ్గరకు రాలేడు కదా అని దావీదు స్పష్టంగా చెబుతున్నాడు. అంటే చిన్న బిడ్డలు నిత్యత్వంలో పరలోకంలో ఉంటారనేటువంటి నిశ్చయత ఈ వాక్యము ద్వారా దేవుడు మన దగ్గర మనకు తెలియడానికి వచనాన్ని వ్రాయించారు. దావీదుకు ఆ హోప్ లేకపోతే ఆ సంతోషం అనేది ఉండదు. నేను నా బిడ్డని ఎప్పుడు కూడా చూడలేననేవాడేమో, కానీ నేను నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళవలసిందే, కానీ నా కుమారుడు నా దగ్గరకు రాలేడు అని ఇక్కడ దావీదు స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా కీర్తన గ్రంథము 51:5 మనం చూసుకుంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తుంటే నేను పాపములో పుట్టినవాడను, ప్రతి ఒక్క బిడ్డ కూడా పాపములో పుట్టినవాడంట. అంటే ఈ పాపపు దేహములో పాపపు శరీరములో నుంచి పుట్టినవాడని అర్థం. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు దాంపత్య జీవితం పాపం, కాదు కాదు. ఈ శరీరం అనేటువంటిది పాపపు శరీరము, ఈ పాపపు శరీరంలో నుంచి పుట్టినవాడు ఆ చిన్న బిడ్డ. కాబట్టి ఆ చిన్న బిడ్డ కూడా నేను పాపములో పుట్టినవాడును, కానీ యేసు ప్రభు ప్రతి మనుష్యుడు యొక్క పాపాన్ని సిలువలో భరించాడు. యేసు ప్రభు ప్రతి మనుష్యుడు వాను పొందవలసిన శిక్షను ఆల్రెడీ ఆ సిలువలో ఆయన భరించాడు. కాబట్టి ఆ చిన్న బిడ్డలకు కూడా పాపమును కూడా ఆయన ఆల్రెడీ సిలువలో భరించాడు. కాబట్టి పాపం అంటే ఏంటో తేడా తెలియనటువంటి చిన్న బిడ్డలు కానీ లేదా మానసికమైనటువంటి వికలాంగులు కానీ ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు.
ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు తన నీతిని బట్టి ఆయన నిత్యత్వంలోనికి చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికీ నువ్వు ఇంకా యేసుప్రభువుని అంగీకరించలేదా? నీకు తెలివి ఉంది, జ్ఞానముంది, నీకు బుద్ధి వచ్చింది. కాబట్టి నీవు గనక యేసుప్రభువుని నామాన్ని ఎప్పటికీ కూడా అంగీకరించలేదా, ఏమిటి నీ పరిస్థితి? ఒకవేళ అంగీకరించావా, ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచిన పరలోకము ఆల్రెడీ రెడీగా ఉంది. యేసుప్రభు నీ నా నిమిత్తము ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మనకు నిశ్చయించిన ఆ స్థలములో మనము రూఢిగా ఉండబోతున్నాం, ఎందుకంటే దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ.